ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను డాక్టర్ రవికాంత్ కొంగర. ఈరోజు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందామండి. బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే లేదంటే కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ కాంబినేషన్లో ఉంటాయండి. కొన్ని సపరేట్గా కూడా ఉంటాయి, రెండు కంబైన్డ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్స్లో వాడినప్పుడు మన శరీరంలోనే ఈస్ట్రోజను ప్రొజెస్టెరాను ఒక సమపాళ్ళలో ఎప్పుడు ఎంత అవసరమో అంత తయారవుతూ ఉంటుంది. నెలకి ఒకసారి ప్రతి పీరియడ్లో, అంటే 28 రోజుల సైకిల్లో కానీ ప్రతి పీరియడ్లో లేడీస్కి ఒక ఎగ్ రిలీజ్ అవుతుందండి. అది 14 రోజు రిలీజ్ అవుతుందన్నమాట, అంటే పీరియడ్కి మధ్యలో. ఆ టైంలో ఈస్ట్రోజన్ కాన్సన్ట్రేషన్స్ కానీ ప్రొజెస్టెరాన్ కాన్సన్ట్రేషన్స్ కానీ అట్ ద సేమ్ టైం మనకి పిట్యూటరీ నుంచి వచ్చే ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ పర్ఫెక్ట్ సమతుల్యంతో వచ్చినప్పుడు మాత్రమే ఎగ్ రిలీజ్ అవుతుంది. అలా ఈ హార్మోన్ సమతౌల్యత చాలా సున్నితమైన అంశం అండి. ఇది గనక, ఈ సున్నితమైన బ్యాలెన్స్ గనక అధిక బరువు వలన గనక కామన్గా తప్పిపోతుంది. అలా తప్పిపోయినప్పుడు ప్రతి నెలకు ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సిందే, రిలీజ్ అవ్వదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. కొంతమందికి మేల్ హార్మోన్స్ కూడా వచ్చి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి. హార్మోన్ సమతౌల్యతని దెబ్బతీస్తుంది అన్నమాట. మనం బయట నుంచి ఇచ్చే హార్మోన్స్ ఇస్తాం, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఒకే కాన్సన్ట్రేషన్లో 21 రోజులు ఇచ్చేస్తాం. అందువలన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అనేవి పర్ఫెక్ట్ టైంలో, అంటే 14 రోజు, అంటే 28 రోజుల పీరియడ్స్ టైం ఉన్నప్పుడు 14 రోజు మధ్యలో ఉన్న రోజులో కరెక్ట్గా రిలీజ్ అవ్వాల్సిన ఎగ్, ఆ సమతౌల్యత, ఆ బ్యాలెన్స్, ఎప్పుడు ఏది పెరగాలి ఎప్పుడు ఏది తగ్గాలి అని, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఎల్హెచ్ సర్జ్ అంటారు, అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ బ్రెయిన్ నుంచి ఒకేసారి హై కాన్సన్ట్రేషన్లో ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్కి సంబంధించిన కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారో, ఈ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే ఎల్హెచ్ సర్జ్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వదో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఆ విధంగా ఈ హార్మోన్ సమతౌల్యతని దెబ్బతీసి మనకి అది మన అడ్వాంటేజ్కి వాడుకుంటున్నారన్నమాట, అంటే పిల్లలు కలగకుండా.